300 కిలోమీటర్లు జర్నీ చేసి బీదర్కి ఇసుకు పట్టుకెళ్తున్నాడంటే ఏమైంటుందబ్బా? చూడు, నేను ఇతన్ని పెళ్లి చేసుకుని డాడీ. నీ ఇష్టంతో నాకు పని లేదు, నేను చేయిస్తున్నాను అంతే. రే యూ ఫూల్, వాడేదో పోలీస్ కానిస్టేబుల్ కొడుకు కాదే, ఐపీఎస్ ఆఫీసర్, వాడితోనే నీ పెళ్లి. వెంటనే ముహూర్తం పెట్టించండి. అలాగే సార్. ఎరా చిన్న సందు దొరికింది కదానే కమిషనర్ కూతురు ఎత్తుపోతావా? బుద్ధి రాదురా నీకు, చదువుకుని ఎస్ఐ అవ్వాలని లేదా? అవును సార్. నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు? పోలీస్ ఇన్ఫార్మర్గా ఉండమని చెప్పానా? చెప్పారు. ఏం చేసావు? అవతల బజార్ లేదో రౌడి గ్యాంగ్ తయారైందట, వాడు ఎవరో కనుక్కొని చెప్పు. చెప్తాను సార్. వెళ్ళి కొట్టమని కాదు, కొడతావా? కొట్టను సార్. నాతో చెప్పు. అలాగే వెళ్ళు. ఉంటాను సార్. మన పోసుకోడింట్రా, ఇంకా రాలేదు. దీంతో కొట్టినంటే నెత్తి బాగుంటది. ఏంట్రా కథలు చెప్తున్నావా? లేదయ్యా. తర్వాత గిరివతగా తీ డబ్బులు. పిచ్చి పిచ్చి నకరాలు చేసినావు, మక్కలు నిరగొడుతున్నాయా? ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? ఆ డబ్బులు తీసుకెళ్ళిన పెళ్ళ బిడ్డలకి మళ్ళీ ఏ అడ్డమైనా ఏదో ఒక డబ్బులు ఇచ్చావో మొహం పగిలిపో, జాగ్రత్త. క్యాబేజీ పెట్టుకొడతాను. ఏమ్రా ఇందా కంచి చూస్తున్నావు? వాంతో మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడు. ఎందుకు ఎంత రిస్క్ చేస్తావు? చంటిగాడు కాలర్ రా. చంటిగాడు ఎవడరా? చంటిగాడు నేనేరా. నాకేంది? అరే నేను ఒక పర్సనల్ విషయం అడుగుతాను. నీకు డాడీలు ఒక్కళ్ళా ఇద్దరా? గట్టి కొట్టావరా, నీకు చాలా పర్షం ఉంది. నీకు ఒక్కరే డాడీ? అరే నీకు ఒక్కరే డాడీ అయితే ఈ కాలర్ పట్టుకున్నావు చూడు, దీని వదలు. అట్లీస్ట్ వదలకుండా ఉండడానికి ట్రై చేయి. చేస్తావా? ఒకరే డాడీ నీకు, ఒకరే డాడీ నీకు. ఇంకెవర్రా? ఇంకా కాలర్ పట్టుకుంటారా? ఇంకా కాలర్ పట్టుకుంటారా? పదండ్రా లోపలికి. ఏమైంది? మార్కెట్ లో మామూలు వసూలు చేస్తున్నారు సార్. ఈ రక్తం ఏంట్రా? రక్తాలు రాగానే రౌడీలు రారండి. కాస్త చెప్పండి ఆయనకి. వస్తాను సార్. సార్ ఉద్యోగంలో చేరి 2 సంవత్సరాలు అయింది, ఏనాడైనా ఇంత డైనమిక్ గా కనీసం ఒక్కడిని ఒక్కడి నుంచి లోపలేసావా? అడిగాను సార్, ఏకాగ్గాడు. మరి నాకు పెళ్ళం, కొడుకు, కూతురు, రిస్క్ చేయలేం కదా సార్. కమిషనర్ గారు అమ్మాయికి వేరే సంబంధం చూస్తున్నారా? చూస్తాడు. ఏ తండ్రి అలాగే చేస్తాడు. నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తారట. పెళ్లి కూడా చేసుకోమను. అది చేసుకోవాలి కదా. నువ్వు అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు. ఏం పర్లేదు, ఏమవుదు. ఉంటాను బాబే, వస్తాను. ఫోన్లే కదా అని ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తే ఎంత ధైర్యంగా ఉన్నాడు. ఈడితనోటువంటిది. అదే డాక్టర్ నా ప్రాబ్లం. వెనక నుంచి ఎవడైనా నీ దైవలు ఎలా ఉన్నారా? చెక్ పోస్ట్ జాబ్ కూడా మానేశాను. నేను చలటం మానేశానండి. సరే, ఆ బీదరేమిటి, ఇసుకేమిటి, ఆ చల్లటం ఏమిటి? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఏదో ఎత్తుకెళ్లేవాడివి. సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికి చెప్పను, ఏమీ అనను. మోటార్ సైకిల్స్. మోటార్?
ఎంతసేపు మోటర్ ఏంటి, మోటార్ ఏముంది, మోటార్ దింపు, కీ మొత్తం బయటికి, అందరికని లైసెన్స్ అడిగారా, సీబుక్ అడిగారా, ఒకసారి కెనడి హోండా మీద వచ్చా, ఒకసారి హీరో హోండా మీద వచ్చా, ఒకసారి సుజుకి మీద వచ్చా, మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. రికమెండేషన్ చేయవా? నమస్తే స్పీకర్. సుచి రామా, ఒకసారి వాళ్ళందరూ నిన్ను చూడాలంటున్నారు రా. ఎవరికి నేడి నిశ్చితార్థం? తల్లి లేని పిల్లవని చూస్తుంటే నెత్తి కెప్తున్నా. ఫాదర్ మీద రెస్పెక్ట్ పోయింది నీకు? కూతురు మీద అభిమానం ఉందా మీకు? ఉంది కాబట్టి పెళ్లి చేస్తున్నాను. నాకు పెళ్లి చేయాలనుకుంటే చంటికిచ్చి చేయండి. ఆ ఇడియట్ లోఫర్ గాడు ఎలా నచ్చాడు నీకు? లోఫర్ ఇడియట్ కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ మొండితనం? చంటి ఇచ్చాడు. చంటి చంటి చంటి, ఇంకోసారి వాడి పేరు చెప్తే చంపేస్తా. ఇంకా చావలేదు, నీకోసం చావాలనుకుంది. వెళ్ళు వెళ్ళు, మాట్లాడు 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 మాట్లాడు. చచ్చిపోవాలనుకున్నావా? ఏంటా కోసమే నువ్వు చావాలంటే నాకు చెప్పలేదా? నువ్వు ఏమిటి వ్యక్తి? దొంగతనం జరిగిన చోట కాపలా ఎందుకండి, జరగబోయే చోట ఉండాలి. కానీ అది చెప్తాం అంటే అంటే ఎక్కడ పోయారా బాబు? మీ నాన్న టెన్షన్ తో ఊరంతా తిరుగుతున్నాడు. నీకు నమస్కారం రా బాబు. ఆ ధైర్యం ఏంటి ఆయన? కమిషనర్ ఇంటికి వచ్చి ఆయన కూతురు కొట్టేజో. చంటి, నువ్వు నాకు నచ్చావరా? కమిషనర్ కూతురు నీ తోస్తానంటే ఆయన నేనేం చేస్తాను? ఆ పిల్లని తీసుకుని ఎక్కడికైనా పారిపో. నాలుగు రోజులు పోతే సర్దుకుంటుంది. నేను ఎందుకు పారిపోవాలి బాబాయ్? మన లోకలో పారిపోతే ఆడే పారిపోవాలి. ఏం కాన్సెప్ట్ రాదు ఇది బాబాయ్? నాకు సాయం చేస్తావా? చెప్పరా, నేను ఎలాగూ ప్రేమించలేదు, కనీసం సాయం అన్నా చేస్తాను. నీ వదిలే చెట్టి ఒకసారి. ఎందుకు? ఇవి చెప్తాను, ఇవయా ఇచ్చేయి, తీసుకోరా. హలో హలో సార్, నేను శ్రీహరిని. ఓవర్. ఆ సెట్ తీసుకెళ్ళి అమ్మాయికి. అలాగే సార్. మేడం మీకు మెసేజ్. హలో సుచి. సెంటి, రేపే మన పెళ్లి. ఎప్పుడు ఎక్కడ? ఎప్పుడు ఎక్కడ ఎలాగో నాకు కూడా తెలియదు. రేపు మన పెళ్లి అంతే, రెడీగా ఉండు. నీ నాన్న నువ్వే భయపడక్కలేదు, మనల్ని ఎవరో ఆపలేరు. అర్థం అవుతుందా? చంటే, మిస్టర్ లాడన్, నీ ముందే నీ కూతురు మెళ్ళో తాళి కడతాను. బాయ్. మా ఉద్యోగాలు పోతారా బాబు? హలో, ఎవడో సెట్ తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చింది ఎవడో? సార్, మీరేం చెప్తే ఇచ్చాను సార్. మొత్తం డిపార్ట్మెంట్ తెలిసిపోయింది. నాకు ఈ యూనిఫామ్ కానీ లేకపోతే వేసేసేవాడిని, వేసేసేవాడిని. కానీ వేస్తే కెరియర్ ప్రాబ్లం. వాడు చావాలంతే, కానీ వేరే కారణంగా చావాలి. వేరే కారణంగా వాడికో చెల్లుంది, చెలుకు ఏడిపించు.
ఇచ్చవదో వస్తాడు ఆ గొడవలో ఏసేయాలి ఆ కుతర్ని పెళ్లి చేసుకుంటాడు అందరికి నమస్కారం చంటి అనబడి నేను సిటీ పోలీస్ కమిషనర్ విప్పనారాయణ గారి ముద్దులు కూతురు సుచిత్ర ప్రేమించుకున్నాం కానిస్టేబుల్ కొడుకునని అంతస్తులు తేడా మూలాన అతను మా పెళ్లికి ఒప్పుకోలేసరి కదా అమ్మాయికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు ఉదయం 8 గంటలకు వాళ్ళ ఇంట్లో మానవత్వం ఉన్నవాళ్ళు ప్రేమ గురించి తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి పెళ్లిని ఆపండి మా ప్రేమ ఇంట్రెస్టింగ్ మ్యాటర్లో ఉంది మంచి తరగతి కావాల్సిన పసుపుతాడు కుంకుమ ఇవ్వయ్యా అలాగేనమ్మా రే చండి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంట్రా మీరు చేయాల్సిన పని ఏంటంటే చండి అండి మీరేనా అవును వీడే ఈ రోజు పేపర్ లో పాంప్లెట్ పెట్టింది మీరేనా అవును నేనే కమిషనర్ కుత్రు మీరు లవ్ చేసుకుంటారా అందుకేగా ఈ గొడవ అంతా పాంప్లెట్స్ పెట్టింది ఎందుకు పబ్లిక్ సపోర్ట్ కోసమా ఏ సపోర్ట్ కోసం కాదు దాని బాబు ప్రెస్టేజ్ ఫీల్ అవుతున్నాడు ఈ విషయం అందరికీ చెప్పేద్దామని యావండి ఇది లైవ్ కవరేజ్ కమిషనర్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడండి ఏ కవరేజ్ అయినా నేను ఇలాగే మాట్లాడతాను బేసిక్గా మన సైలెంట్ తన పరువు పోయిందని కమిషనర్ గారు మీ మీద కేసు పెడితే ఒక్క నిమిషం ఒరే మీకు ఏం పని చెప్పానురా నేను ఇంటర్వ్యూలు చూస్తున్నారా ఇక్కడ పోయి పని చూసుకోండి వెళ్ళండి చంటిగడ చిల్లి నడు పట్టుకుంటారా ఇది నా కూతురు ఈమె ఎవరిని ప్రేమించట్లేదు ఈ ఇంట్లో ఏ పెళ్లి జరగట్లేదు ఇప్పుడు మర్యాదగా మీరు బయట వెళ్ళకపోతే ఒక్కొక్కడిని ఇర్రగొట్టు పై పంపించాల్సి వస్తుంది అవుట్ అవుట్ వెళ్ళండి
I want DGP. నేను DGP గారితో మాట్లాడాలి. అని బయట పిలిపించండి. ప్లీజ్. ప్లీజ్ అని బయట పిలిపించండి. ప్లీజ్ ఒకసారి. ఒకసారి బయట పిలిపించండి. అయితే. ఒకసారి బయట పిలిపించండి. అయితే ప్లీజ్. ప్లీజ్ ఒకసారి పిలిపించండి. ప్లీజ్. రిచండి. ఏంటది? ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతుంది? దగ్గరికి వస్తే కాల్చొని చచ్చిపోతా నాన్న. నా మాట వినకల్పన నాన్న. నన్ను వెనకల్పన ప్లీజ్. వెనకల్పన ప్లీజ్. వెళ్ళిపో. చంటి నువ్వు మాత్రం ఏం చేసుకోకుండా రే. ఐ వాంట్ డీజీపీ. ఐ వాంట్ డీజీపీ. సార్ నా కొడుకు సార్ పండి జాకెట్ సార్ సార్ నా కొడుకు సార్ ఏం కావాలి? జస్టిస్ ఏం కావాలి సార్? ఒక కానిస్టేబుల్ కొడుకు ఒక కమిషనర్ కూతురు ప్రేమించుకుంటా సార్ తప్పా సార్? మీరే చెప్పండి. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసులే మనుషులు చెప్పాలని చూస్తే ఇక పోలీస్ వ్యవస్థ ఎందుకు సార్? సిటీ కమిషనర్ రౌడీలతో కలిసిపోతే ప్రజలకి న్యాయం చేసేది ఎవరు సార్? చూడండి సార్, ప్రేమించే నేరానికి పొడిచి చంపాలని చూశారు, అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ నేను అడుగుతాను వచ్చాను. మీరు పోలీసులా రౌడీలా? ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ రివాల్వర్ కింద పడి. లేదు సార్, కమిషనర్ గారి వెంటనే పిలిపించండి. ఈ విషయాన్ని మీ అందరూ తెలుసుకోవాలి సార్. నేను ప్లీజ్ అని పిలిపించండి. చూసారా సార్, మనిషిని చంపడానికి ఇంకా అబద్ధాలు లెక్క? నిన్ను నేను చెప్పాలని చూసానా? ఎవరు చెప్పారు? ఎవరు? ఇంకా చాలు నాన్న, మమ్మల్ని బతుకునే నాన్న. ఇప్పుడే వంటావు. ఆ కుర్రాన్ని పడిపించింది టీవీలో లైవ్ చూశాను. అడగదా వాళ్ళు ఎవరు పంపించారు? సిటీకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అధికారం చేతిలో ఉంది కదా అని మానవత్వాన్ని మర్చిపోయి రోజు రోజుకి మీరు ఎలా దిగజారిపోతున్నారు? ఎప్పటికప్పుడు నాకు రిపోర్ట్ వస్తూనే ఉన్నాయి. నౌ ఐ యామ్ సస్పెండ్ సార్. డోంట్ టాక్. గన్స్ డౌన్. సంటి, నీ పెళ్లి నేను జరిపిస్తాను. ముందు హాస్పిటల్కి వెళ్తాను. నేను రాను సార్, నేను రాను. డిపార్ట్మెంట్ మీద నాకు నమ్మకం పోయింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అన్ని మారిపోతాయి. నేను సస్తాన బ్రతుకుతాను అనేది సెకండరీ. ఈ విషయం ఇప్పుడే ఇక్కడే తెలిపోవాలి సార్, ప్లీజ్. అయినా మా లైఫ్ లో మా ఇష్టం సార్. మేము ఎలాగో ఏడుస్తాం. చరితలు తెలిపిన సత్యమిది అంతిమ విజయం ప్రేమలది. మీరు ఒకసారి మంకీ క్యాప్ వేసుకుంటే చూడాలని ఉంది సార్. చూపిస్తాను.
మిస్టర్ వెంకటస్వామి సార్, దొరగారు కొంచెం అలా షికారికి వెళ్ళొస్తారు, ఇంట్లో మా అమ్మకి చాలా పనులు ఉంటాయి, కొంచెం దగ్గర నుండి చూసుకో.